కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామ సచివాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి సచివాలయ సిబ్బంది పాలాభిషేకం చేశారు. తమ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తరపున ఈ రోజు మరొకసారి మేము మీ ముందుకు వస్తున్నాము. మా హృదయపూర్వక కృతజ్ఞతలు మన సీఎం సార్ అయిన జగన్ మోహన్ రెడ్డి గారికి మనసారా తెలియజేస్తున్నాము. జై జగన్. థాంక్యూ సో మచ్ ఫర్ డిక్లేరింగ్ అవర్ ప్రొబేషన్ అండ్ ఇష్యూయింగ్ ద జీవో రిగార్డింగ్ ద డిక్లరేషన్ ఆఫ్ అవర్ ప్రొబేషన్. ఇదే వేదిక మీదకి మేము పోయిన జనవరి నెలలో వచ్చామన్నమాట సార్. మాదిది ఆందోళన కాదు ఆవేదన అనేసి ఎక్కడ మమ్మల్ని మర్చిపోతారో అనుకున్నాము. ఎందుకంటే అక్టోబర్ లో డిక్లేర్ చేయాల్సిన ప్రొబేషన్ ని మరి కాస్త లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది అని ఆవేదన పడ్డామన్నమాట. మీరు అసలు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, 15,000 మీకు ఇచ్చే జీతము, మీ ఉద్యోగాలు ఉండవు కదా, ఈ ప్రభుత్వం మారితే మీ ఉద్యోగాలు ఉంటాయా అనే ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా బస్సు ఎక్కినప్పటి నుండి డ్రైవర్ కండక్టర్ ప్రజలు ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చిన మాటలు ఇవి. 15,000 కదా మీ జీతము, మీ ఉద్యోగాలు ఉంటాయా ఉండవు కదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మొన్న వచ్చిన మా జీవో. కాబట్టి హృదయపూర్వకంగా మరొకసారి మన సీఎం గారికి ఇవన్నీ కూడా పటాపంచలు చేసేసారనమాట. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానం, ప్రొబేషన్ని డిక్లేర్ చేస్తూ విడుదలైన మా జీవో. మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు, దానికి సంబంధించిన జీవోని ఇష్యూ చేశారు, కలెక్టర్లకు కూడా ఆర్డర్స్ వెళ్ళాయి, వీళ్ళ జీవోని వీళ్ళ ప్రొబేషన్ని డిక్లేర్ చేయండి, ఈ నెలలో ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తవ్వాలి అన్న ఆర్డర్స్ కూడా కలెక్టర్స్కి వెళ్ళాయి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సీఎం సార్. ఈ ప్రశ్నలన్నిటినీ ఈ సందేహం చేశారు, మాట తప్పరు మడమ తిప్పరు అని మరొకసారి మీరు ప్రూవ్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్.